విశాఖపట్నం పెందుర్తి మండలంలోని చిన్నమూసివాడలో గల శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస్, ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారైన అజయ్ కలాం సందర్శించారు. స్వామీజీ గారు కూడా పూర్తిగా పంచ గ్రామాల మీద పూర్తి అవగాహన ఉంది. వారు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఏ విధంగా చేస్తే దేవాలయ భూములు పరిరక్షణ ఉంటుందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాలు కూడా కొద్ది కాలంలోనే వాటికి పరిష్కారం అయ్యే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. చెప్పండి సార్. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఇవాళ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కానీ అలాగే అవంతి శ్రీనివాసరావు గారు అజయ్ కలాం గారు అందరూ కూడా రావడం జరిగింది. అయితే ప్రాముఖ్యత అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ మీటింగ్ ఇవాళ ఈ విజయనగరంలో జరిగేటువంటి సినిమాన ఉత్సవానికి పాల్గొనడానికి వచ్చిన గారు అందరూ కూడా అజయ్ కలాం గారు అందరూ కూడా వాళ్ళ కార్యక్రమంలో భాగంగా దారిలో ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలనుకుంటుంది. అయితే భూ సమస్య అంటే మీ పార్టీ కూడా భూ సమస్య మీద అన్నటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచగ్రామాల భూ సమస్య మీద చిత్తశుద్ధితో ఉంది. వీళ్ళ తొందరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. అయితే